హే గైస్, పై నెట్వర్క్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆ అప్డేట్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేద్దామని వీడియో చేస్తున్నాను అన్నమాట. సో ఆ అప్డేట్స్ వచ్చేసి పై చైన్ మాల్ గురించి, అలాగే పై నెట్వర్క్లో ఒక మేజర్ యాప్లకు సంబంధించి ఒక ఆప్షన్ చేంజ్ అయింది దాని గురించి. సో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. హే గైస్, నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చందు. సో ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ పై చైన్ మాల్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు ఓవర్ 9900 ట్రాన్సాక్షన్స్ అయితే అయినా ఓవరాల్గా 14 దేశాల్లో రీజన్స్లో అయితే అయినా కండక్ట్ అయ్యాయి. సో ఈ ట్రాన్సాక్షన్స్ అంటే నథింగ్ బట్ బ్లాక్ చైన్ సిస్టంలో మనము చూడొచ్చు ఎవరికైనా సెండ్ చేసినా రిసీవ్ చేసినా కూడా ఒక ట్రాన్సాక్షన్ అనేది ఏర్పడుతుంది. సో దాన్ని వ్యాలిడేటర్స్ లేదా నోడ్స్ అయితే అయినా ఆ ట్రాన్సాక్షన్ని వెరిఫై చేస్తారు. ఆ వెరిఫై చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కలిపి ఒక బ్లాక్లోకి వెళ్తాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది బ్లాక్ అనుకుంటే ఇందులోకి చాలా ట్రాన్సాక్షన్స్ అయితేనే వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ బ్లాక్ ఫుల్ అవుతుందో అప్పుడు ఈ బ్లాక్ అనేది ఇంకొక బ్లాక్తో కనెక్ట్ అవుతుంది. సో ఈ బ్లాక్ కనెక్ట్ అవుతుందన్నమాట. మళ్ళీ ఈ బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్ ఇట్లా కనెక్ట్ అవుతుంది. సో అందుకనే ఇది దీన్ని బ్లాక్ అంటారు, దీన్ని చైన్ అంటారు. సో దీన్ని బ్లాక్ అంటారు, దీన్ని చైన్ అంటారు. సో అందుకోసమే బ్లాక్ చైన్ అంటారనమాట. సో దీంట్లో ఏ ఒక్కటి హ్యాక్ చేయాలన్నా చాలా కష్టతరంగా ఉంటుంది. సో సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆ బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్స్ 9900 అయితే అయ్యాయన్నమాట. బట్ ఇప్పటికీ విత్డ్రాల్ ఆప్షన్ అయితే వీళ్ళు ఇంకా చెయ్యలేదు. సో వీళ్ళు వీళ్ళ యొక్క యాప్ని తగిన అండర్ మెయింటెనెన్స్కి అయితే తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే కొన్ని మంచి మంచి ఆప్షన్స్ అప్డేట్స్ చేసేసి వీళ్ళు రిలీజ్ చేస్తామని చెప్తున్నారన్నమాట. ఎందుకంటే యూజర్స్ అలాగే పెరిగారు, ప్రోడక్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ పెరుగుతూ వస్తున్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్గా ఈ ప్రోడక్ట్స్ అన్నీ వీళ్ళు జెన్యున్ యూజర్స్ అన్నమాట. వీళ్ళకి రివ్యూస్ అయితే అయినా చాలా బాగా వచ్చాయనేసి వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితేనా మీ బిజినెస్ బాగుంటేనా మా దాంట్లో గ్రో చేసుకోండి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. బట్ ఇంకా ఇండియాలో అయితేనా ఈ ఆప్షన్ అవైలబుల్ లేదు. ఇండియా దేశానికే కాదు, ఇంకా చాలా దేశాలకి ఇంకా మనకు ప్రోడక్ట్స్ రిలీజ్ చేయలేదు. ప్రోడక్ట్స్ రిలీజ్ చేయాలి అంటే ఇండియాలో అమ్మే వాళ్ళు ఉండాలి ప్రోడక్ట్స్. సో ఇండియాలో మనము ఎంత గెట్ టుగెదర్ అయ్యేసి మొన్న అతను ఎవరో ఢిల్లీలో చేశా. సో ఆ విధంగా చాలామందికి అవగాహన కల్పించే విధంగా చేస్తే అయినా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అనేది ఈ పై చైన్ మాల్లో పెట్టి అమ్మడానికి సిద్ధపడతారనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇండియాలో రిలీజ్ చేసినప్పటికీ కూడా ఎవరు వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ పెట్టడానికి మగ్గు చూపకుండా ఓన్లీ వాళ్ళతో ఉన్న పై కాయిన్స్తోనే షాపింగ్ చేయాలి అనుకుంటే అది వర్కౌట్ అయితే అవ్వదు. సో మనమైతే ఆశిద్దాము మన ఇండియాలో కూడా, అలాగే వీళ్ళైతే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రోడక్ట్స్ పెట్టే వాళ్ళు వెండర్స్ బిజినెస్ మ్యాన్స్ ఉంటారు ఆన్ ఫ్యూచర్లో అని ఆశిద్దాము. సో ఇక్కడ ఇదే చెప్పారనమాట, కొరియా నుంచి చూసినా కూడా మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. కొరియాలో కుకీస్ కానీ ఇవన్నీ కానీ ఇదంతా దీని గురించి మనం ఒకసారి ఇండియాలో రిలీజ్ అవుతూనే మాట్లాడుకుందాం ఎలా యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, క్యాష్ ఆన్ పే ఆన్ డెలివరీ ఉంది, ఫ్రీ షిప్పింగ్ ఉందన్నమాట. ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో బట్ ఇంకా మనకు మ్యాక్సిమం పీపుల్కి కేవైసీ రాలేదు. కొత్త కొత్త యూజర్స్ మన వీడియోస్ చూస్తున్నారు. బట్ నాకు అడుగుతున్న క్వశ్చన్ అయితే ఒకటే ప్రతి ఒక్కరు, బ్రదర్ మాది కేవైసీ అయిపోయింది బట్ ఇంకా మాకు సక్సెస్ఫుల్ అని రాలేదు అని కొంతమంది అడుగుతున్నారు. నెలలైనా కూడా రావడం లేదని. ఇంకొంతమంది వచ్చేసి బ్రదర్ మాకు ఇంతవరకు కేవైసీ కాలేదు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేసి. సో గైస్ ఆల్మోస్ట్గా 35 మిలియన్ పీపుల్ ఉంటాయని నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 1 మిలియన్ పీపుల్కి కూడా కేవైసీ అయితే అవ్వలేదు. సో ఇంకా 34 మిలియన్ ఉన్నారు. సో మీరు వెయిట్ చేయండి, మాస్ కేవైసీ కోసమే వీళ్ళైతే చాలా ట్రై చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సర్వర్స్ ఏమన్నా లోపల ఏమన్నా ఫంక్షన్స్ కానీ మాల్వేర్స్ కానీ ఇలాంటివి ఉంటే గినా మీకు కేవైసీ అయితే గినా అంత త్వరగా రాదనమాట. సో రీసబ్మిషన్ ఆప్షన్ కోసం వెయిట్ చేయండి. ఎవరైతే కేవైసీ పెట్టేసేసి స్టేటస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళనమాట. ఇంకొకటి వచ్చేసి బీసీఎల్లో మీ దగ్గర బిట్కాయిన్ లెజెండ్లో నేనైతే అయినా కేవైసీ పేటిఎం బ్యాంక్ ద్వారా, పేటిఎం బ్యాంక్ మీకు తెలిసే ఉంటుంది, నేను పేటిఎం లింక్ అయితే డిస్క్రిప్షన్లో వేసాను, పేటిఎం యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎవరైనా చేసుకోలేకపోతే. సో అందులో పేటిఎం బ్యాంక్ అని ఉంటుంది. సో దాన్ని యాక్టివేట్ చేసుకుంటే అక్కడ మీకు ఒక డెబిట్ కార్డు ప్రొవైడ్ చేస్తాడు, వీసా డెబిట్ కార్డు. ఆ డెబిట్ కార్డు నుంచి అయితే నేను పే చేస్తున్నాను. సో అది మీకు ఒక వీడియో కావాలంటే నాకు అడగండి, నేను చెప్తాను. ఏమంటే మ్యాక్సిమం పీపుల్ వీడియో కావాలంటేనే నేను చేస్తానన్నమాట. సో అక్కడ నుంచి నేనైతే పే చేస్తున్నాను. బట్ మీరు మీ దగ్గర వీసా కార్డు ఉంటే గిన చూసుకోండి, మీ ఏటీఎంస్ కార్డులో వీసా కార్డు ఉంటే గిన మీరు కేవైసీ అయితేనా వెంటనే చేసేసుకోవచ్చు. రిమైనింగ్ పీపుల్కి అయితే నేను కేవైసీ ఏ విధంగా చేసుకోవాలని ఆన్ లెటర్లో చెప్తానమాట. సో ఇంకొకటి వచ్చేసి ఇంకొక అప్డేట్ ఏంటి అంటే పై నెట్వర్క్కి సంబంధించి, ఇది వరకు మనకు లాస్ట్ 3 ఏళ్ళ నుంచి మనము
పై మైనింగ్ చేయాలి అంటే కనుక ఏదో ఒక రెఫరల్ కోడ్ ఉండాలన్నమాట. మీరు లాగిన్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా అంటే ఇన్విటేషన్ కోడ్ అయితే అక్కడ ఎంటర్ చేయాలి. బట్ ఇప్పుడు వీళ్ళు తీసుకొని వచ్చిన అప్డేట్లో వచ్చేసి మనకు ఇన్విటేషన్ కోడ్ అవసరం లేదు. ఎవరైతే న్యూ యూజర్స్ జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు వితౌట్ ఇన్విటేషన్ కోడ్ అయితే జాయిన్ అవ్వచ్చు అన్నమాట. సో అంటే మనం ఇంతకాలం చాలా హ్యాపీగా రెఫరల్స్ నుంచి వచ్చే కాయిన్స్ని అయితే అర్న్ చేస్తూ వస్తున్నాం అన్నమాట. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి చాలామంది పెరిగిపోవడంతో ఈ ఆప్షన్ తీసేయడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు పెట్టాలి రెఫరల్ కోడ్ పక్కాగా అంటే కనుక పెట్టచ్చు ఇన్విటేషన్ కోడ్, ప్రాబ్లం లేదు. నన్ను అడిగితే ఇన్విటేషన్ కోడ్ యూజ్ చేయడమే బెస్ట్ అని నా అభిప్రాయం అన్నమాట. ఎందుకంటే మా నుంచి వచ్చే స్పీడ్ కూడా మీకు కొంచెం అయితే కనుక యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వాళ్ళ కంపెనీస్ని ప్రమోట్ అయితే చేసుకుంటున్నారు చాలా బాగా. ఇక్కడ పై చైన్ మాల్ మెయింటెనెన్స్ బాటర్ రికార్డు ఇది నేను చూశాను చెప్పాను కదా మీకు. 8000 ప్రోడక్ట్స్ అయితే ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయన్నమాట పై చైన్ మాల్లో. ఓవర్ అన్ని చిన్న చిన్న ప్రోడక్ట్స్, అన్ని నిత్యావసర వస్తువులు ఇట్లాంటివి అనమాట. ఓవర్ 8000 ప్రోడక్ట్స్ హ్యాస్ బీన్ డిస్ప్లేడ్ ఆన్ పీసీఎం మెయిన్ పేజ్. వీఆర్ ఎక్సైటెడ్ టు సీ మోర్ అండ్ మోర్ సేలర్స్ లాంచ్ దేర్ ప్రోడక్ట్స్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్. ఇక్కడ ప్రోడక్ట్స్ చూడొచ్చు అనమాట. 100 పై అంట, 5 పై అంట, 2.5 పై, ఇవన్నీ ఫారెన్స్కి సంబంధించినది. ఇదేదో కేబుల్ చూడండి, 19 పై పెట్టేశారు. సో ఈ విధంగా అనమాట ఎవరికి తోచిన ప్రైస్ వాళ్ళు పెడుతూ ఉన్నారు. బట్ ఇప్పటి వరకు పై ఒక కాయిన్ వాల్యూ ఇంత అనేసి రాలేదు. అది రావాలంటే మెయిన్ నేను చెప్పాను కదా ఇంకా 80% మందికి కేవైసీ ఉంది, ఆ కేవైసీ అయిపోవాలి, దాని తర్వాత మెయిన్ నెట్ లాంచ్ చేయాలి. సో అడుగుతున్నారు చాలామంది, బ్రదర్ మెయిన్ నెట్ అంటే ఏంటి, ఇప్పుడున్నది ఏంటి అనేసి. ఇప్పుడున్నది ఓపెన్ మెయిన్ నెట్ అనమాట. మెయిన్ నెట్లో వచ్చేసి మనకు మీ యొక్క కాయిన్స్ ఏవైతే పై వ్యాలెట్లో ఉన్నాయో ఆ కాయిన్స్ అనేది ఇతర వ్యాలెట్స్కి మూవ్ చేసుకోగలుగుతారు, లేదా ఇతర ఎక్స్చేంజెస్ ఏదైతే ఎక్స్చేంజ్లో పై కాయిన్ లిస్ట్ అవుతుందో బైనాన్స్ అవ్వచ్చు ఈ విధంగా. సో వాటిలోకి మూవ్ చేసుకొని మీరు సేల్ చేయొచ్చు అనమాట, ట్రేడింగ్ చేయొచ్చు. సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే ట్రేడింగ్ చేయొచ్చు. ఇప్పుడు షీబాయినో ఉంది, అలాగే ఇథీరియం ఉంది, బిఎన్బి ఉంది. సో రేపొద్దున కోర్ మైన్ నెట్ వస్తే కోర్ కూడా మనము ట్రేడింగ్ ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఇక్కడ ట్రేడింగ్ అయితే చేయొచ్చు. అదే మెయిన్ నెట్ అంటారనమాట. ఆ మెయిన్ నెట్ కోసం అయితే మనం ఇంకా ఇయర్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాలి. ఇయర్ ఎండింగ్లో కూడా మ్యాక్సిమం వస్తుందో రాదో కూడా నాకు డౌటే. సో ఇప్పుడైతే ఇవైతే మనము ఈజీగా పొందొచ్చు అనమాట. ఇక డ్రెస్సులు చూడొచ్చు, ఇవన్నీ ఒరిజినల్ ప్రోడక్ట్స్ అండి. వన్స్ ఇండియాలో వాళ్ళు ఎంత పెడతారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇండియాలో కూడా ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. బట్ రీసెంట్గానే నేను చూశాను చాలా హై కాస్ట్ పెట్టేసి అదేదో బైక్ సంబంధించిన పార్ట్స్ పెట్టడం జరిగిందనమాట. సో ఈ విధంగా వన్స్ యాప్ అప్డేట్ రాగానే ఇక్కడ ఈ యాప్ ఇక్కడ చూడండి, కమింగ్ సూన్ వి విల్ అనౌన్స్డ్ వన్స్ ఇట్ రెడీ స్టే ట్యూన్డ్ అన్నారు. యాప్ అప్డేట్ రాగానే ఫంక్షన్స్ ఏమేమి యాడ్ చేసేసారు, సో కొత్తగా ఏమొచ్చింది అనేసి నేను ఒక వీడియో చేసి అయితే చెప్తాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్ ఉన్నదే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి. సో మీ నుంచి అయితే కన్నా నేను ఏ ఒక్క రూపాయి కూడా ఆశించను, కేవలం నేను ఆశించేది ఒక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేయండి. లైక్ వేస్తే కనుక నాకు ఎక్కువ మోటివేషన్ అనేది వస్తుంది. సబ్స్క్రైబ్ ఎందుకంటే కనుక ఎక్కువ తెలుగు పీపుల్కి రీచ్ అవ్వాలి అనేసే నా అభిప్రాయం అనమాట. నార్త్ సైడ్ హిందీలో చాలా ఛానల్స్ ఉన్నాయి బట్ తెలుగులో ఛానల్స్ లేవు, అదే నా బాధ. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఈ వీడియో అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. దిస్ ఇస్ యువర్ చందు.